పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన 40 మంది భారత సైనికులకు ఈరోజు రాజమండ్రిలోని ఏబీవీపీ విద్యార్థి సంఘం వారి ఆధ్వర్యంలో అంజలి ఘటించే కార్యక్రమం జరుగుతుంది. రెండు వేల 2019 ఫిబ్రవరి 14వ తారీఖున మనం మర్చిపోలేని ఒక సంఘటన జరిగింది. అది పుల్వామా అటాక్ అని. లేత్పోరా ఊర్లో పుల్వామా డిస్టిక్లో జమ్మూ అండ్ కాశ్మీర్లో జరిగింది ఈ ఇన్సిడెంట్. అంటే 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోయారు. దీనికి బాధ్యత వహిస్తూ పాకిస్తాన్ సంబంధించిన లష్కర్ ఏ తైబా ఆ గ్రూప్ అంటూ టెర్రరిస్ట్ గ్రూప్ ఒకటి ఉంది. ఆ గ్రూప్ సంబంధించి ఇలా చేశారు. ఇలాంటిది ఇన్సిడెంటు అందరికీ తెలియాలి అన్న ఉద్దేశంతో ఈరోజు మనం వాళ్ళని ఇంకొకసారి స్మరించుకుంటూ వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మనం ఈ దినాన్ని మనం ఇలా జరుపుకుంటున్నాం. ఈ యొక్క పుష్కర్ ఘాట్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో మనం ప్రతి సంవత్సరం ఈ యొక్క భరతమాత ఒడిలో అమరవీరులైనటువంటి వీర జవాన్లకు మనం నివాళులర్పించే కార్యక్రమం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14వ తారీఖున మనం జరుపుకుంటాము. దేశవ్యాప్తంగా మనందరం బ్లాక్ డేగా ఇదొక మనం మన జీవితంలో మర్చిపోని రోజుగా మనకు మిగిలిపోయింది. 40 మంది వీర జవాన్లు ఈరోజు ఫిబ్రవరి 14వ తారీఖు 2019లో వారి యొక్క ప్రాణాలు సైతం మన యొక్క దేశం కోసం విడిచారు. వారి కోసం వారి యొక్క ఆత్మ శాంతి కలగాలని చెప్పేసి మనం వీర జవాన్లకు నివాళులు అర్పించుకోవడం జరుగుతుంది. కాలేజీ కుర్రవాళ్ళు అనమాట. అసలు వాళ్ళు ఈరోజు అసలు వేరే మైండ్లో ఉండాలి, కానీ మా రాజమండ్రి కుర్రవాళ్ళు అలా కాదు. అసలనే మొత్తం ఇదంతా కూడా అరేంజ్ చేశారు, దీపాలు వెలిగించారు. అసలు చాలా అనమాట, దేశం మీద ఎంత భక్తి ఉంది అనేది మా రాజమండ్రి కుర్రోళ్ళు అయితే చూపించారండి. నిజంగానే అందరూ కూడా కుర్రవాళ్ళు అందరూ కూడా మంచి దారిలోనే నడుస్తున్నారు. అలా ఎప్పుడు కూడా మంచి దారిలోనే నడవాలి. భారతదేశంలో సైన్యం అన్నది చాలా పటిష్టమైనదండి. ఇప్పటి నుంచే కాదు, చారిత్రక కాలం నుంచి కూడా అనేక మంది రాజులు కూడా అనేక పోరాటాలు చేశారు. చేసి వాళ్ళ యొక్క ప్రాణత్యాగం వల్ల మనం ఈనాడు గాలి పీలుస్తున్నామంటే అదే త్యాగం. కాకపోతే ఇలాంటి కొన్ని చెప్పుకోలేనటువంటి సంఘటనలు హృదయాన్ని కలిచివేస్తాయి. నిజంగా 2019లో ఈ 14వ తారీఖు 40 మంది సైనికులు అంటే చాలా దారుణమైనటువంటి ఘటన. అటువంటి తెలుసుకునేటువంటి నాలెడ్జ్ ఏమన్నా వస్తే మన సైన్యం ఇంకా విజయాలు సాధిస్తుందని నా అభిప్రాయం. కన్నీటి బొట్టులు రాయాల్సినంత మాత్రాన వాళ్ళ ఆత్మకి ఇది చేయలేము. కాకపోతే మనం చేసేది ఏంటంటే వాళ్ళ యొక్క రక్ష మనకి ఎల్లప్పుడూ ఉండాలి అని మనం కోరుకుంటున్నాం. సరిహద్దుల్లో ఉండి వాళ్ళు పోరాడుతున్నారంటే మనకి ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు. మా కుటుంబాలు అన్నీ ఉన్నాయి, వాళ్ళ మీద ఆధారపడి ఉన్నాం మనం. వాళ్ళు చేసిన త్యాగం చాలా ఇది, కానీ చాలా బాధాకరం. మనం ఈ పొజిషన్లో ఉన్నామంటే వాళ్ళే కారణం. సైనికులు అంటే మనకి సేవకులు కాదు, మన కోసం పోరాడుతున్న యోధులు. వాళ్ళకి అంజలి ఘటించడం అంటే మనం వాళ్ళున్న ధైర్యంతోనే మనం ఉన్నాం ఇక్కడ. చిన్న కృతజ్ఞత అంతే తప్ప మనం వాళ్ళకి ఎంత చేసినా మనం చేయలేము. వేల రోజుని అంటే లవర్స్ డే అని అయ్యి తిరుగుతున్నారు. అది కాదమ్మా, మన కోసం వాళ్ళు చేసింది వేళ వాళ్ళకి గుర్తు చేసుకోవాలి మనం అని పొద్దుట రాత్రి కూడా ఇదే మా చిన్న అబ్బాయి మొహాలు. కానీ బాధ విషయం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా జైంట్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి.